చంద్రబాబు నాయుడు బిహేవియర్ చూస్తుంటే ఒక వీధి రౌడీలాగా, ఒక సైకోలాగా, ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల చేత శభాష్ అనిపించుకున్న నాయకుడిని, మనసున్న నాయకుడిని ఒక సైకో అనటం, ఒక ఉన్మాది అనటం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే పెద్ద పొలిటికల్ సైకో ఎవరైనా ఉన్నారు, పొలిటికల్ ఉన్మాది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈరోజు తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే దగ్గర నుంచి ఈరోజు ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునేంత వరకు అతని సైకో బిహేవియర్, అతని ఉన్మాద బిహేవియర్ మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈరోజు 1861 పోలీస్ చట్ట ప్రకారం ఒక జీవోని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే డిసెంబర్ 31 అలాగే జనవరి 1 వరుసగా పేద ప్రజల ప్రాణాలని తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు తీస్తుంటే ఆ పేద ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జీవో నంబర్ 1 తీసుకొస్తే దానికి అజ్ఞానులు, బుద్ధి లేని వాళ్ళు మాట్లాడే మాటలు, ఇది బ్రిటిష్ కాలమా లేదా బ్రిటిష్ తీసుకొచ్చిన చట్టాలు తీసుకురావటం ఏమని అడుగుతుంది. వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా కూడా 1861 పోలీస్ చట్టం ప్రకారమే నడుచుకుంటుంది. ఇవే కాకుండా మీరు చూస్తే 1861 పోలీస్ యాక్ట్, 1896 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే 1861 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, అలాగే 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటినే ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అంటే అవన్నీ బ్రిటిష్ ప్రభుత్వాల. ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి పిచ్చి పరాకాష్ఠకు చేరిందనేది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈరోజు ఎవరండి సైకో? తన పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేసిన చంద్రబాబు నాయుడు సైకో. ఈరోజు ఇరుకు సందుల్లో జనాలు రావట్లేదు కాబట్టి జనాల్ని చూపించుకోవాలని ఏ విధంగా అర్ధరాత్రులు మీటింగ్ పెట్టి 8 మంది ప్రాణాలు కందుకూరులో తీశాడో ఆ చంద్రబాబు నాయుడు ఉన్మాది. జరిగిన వెంటనే బుద్ధైనా తెచ్చుకోకుండా నెక్స్ట్ డే జనవరి 1 మళ్ళీ పేద ప్రజలు, ఎవరైతే ఆశతో పేదరికంలో ఉన్నవాళ్ళు ఇచ్చే నిత్యావసర వస్తువులకో చీరలకో ఆశపడితే దాన్ని మీ పబ్లిసిటీ కోసం వాడుకొని 3 ఆడవాళ్ళ ప్రాణాలు తీసి 30 మంది కాళ్ళు చేతులు ఇంచుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు సైకో అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని మరచి గౌరవ ముఖ్యమంత్రిని మీద చాలా విడ్డూరంగా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లో ఒక పిచ్చివాడిలాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నంబర్ 1 జీవో వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్లి కుప్పంలో వీరంగం చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా దూషించలేదు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల భాషతో విమర్శించారు. ఇక్కడ ఎవరిది తప్పు? దీనికి ఆ జీవో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆ జీవో వెనుకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? ఈ రాష్ట్రంలో నీ అధికార దాహం కోసం, నీ ప్రచార ఆర్భాటాల కోసం నువ్వు చేసిన పనేమిటి? కందుకూరులో 8 మంది మరణించారు, మరి గుంటూరులో 3 మరణించారు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ జనం చనిపోతున్నారు, సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జనాన్ని పిలుస్తున్నారు, పేద ప్రజలను పిలుసుకొచ్చి వారి మరణానికి మీరు కారకులవుతున్నారు. ఇలా మరణానికి కారకులవుతున్నటువంటి వ్యక్తుల్ని లేదా మీటింగుల్ని లేకపోతే సభల్ని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కాస్త కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండవా? అదేమంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పోతుంది, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పోవలసినటువంటి అవసరం లేదు. అయితే మీటింగ్లో అసలు ఎక్కడ పెట్టుకోవడానికి వీలేదని చెప్పారా?
రోడ్డు మార్జిన్స్లో మీటింగ్ పెట్టుకోకూడదు, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ మీరు పెట్టుకోవద్దన్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో మీటింగ్లే పెట్టుకోకూడదా? పెట్టుకోవడానికి అవకాశం లేదా? ఆ జీవో ఏం చెప్తుంది ఒకసారి ఆలోచించే మరి మనం చేస్తున్నాం.